కేసీఆర్ కు కొత్త చిక్కులు. ఇప్పటికే వర్గపోరుతో గులాబీ సతమతం. పార్టీలో చేరిన అసెంబ్లీ ఇన్ఛార్జీలకు ప్రియార్టీల పాత కొత్త లీడర్ల మధ్య సమన్వయం అధినేతకు తలనొప్పి. మొదటి నుంచి పనిచేస్తున్న పరిస్థితి ఏమిటని డిస్కషన్. ఆర్ఎస్ ప్రవీణ్ అనుచరులకు సముచిత స్థానం దక్కేనా అంటూ ఒకరు చూస్తున్నాం కదా. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు కేసీఆర్ అనేవాడు ఎంత లో గ్రేడ్ అర్థమవుతా ఉంది వాస్తవంగా. ఈరోజు కవిత తన సొంత కూతురు అరెస్ట్ అయ్యి ఢిల్లీలో ఇబ్బంది పడతా ఉంటే కేసీఆర్కు రాజకీయాలు అవసరం పడ్డాయి. కేసీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చేర్చుకోవడం అవసరం పడ్డది. కానీ ఢిల్లీకి వెళ్ళి కూతురు చూద్దాం, కూతుర్ని పరామర్శిద్దాం అనేటువంటి సోయిలైనటువంటి దద్దమ్మ కేసీఆర్ అని చెప్పి చెప్పవచ్చు. కేసీఆర్ అనే వానికి రాజకీయాలు తప్ప తన కూతురు, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు, భార్య ఎవరు ఏటుపోయినా కానీ తనకు రాజకీయాలు ముఖ్యం తప్ప ఎవరు ఏ నాశనమైనా కానీ ఆయనకు సంబంధం లేదు. అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అధికారం కోసం, పవర్ కోసం ఈరోజు అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం పవర్ కోసం. అసలు పవర్ అనేది ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, అన్న చెల్లెల మధ్య, అక్కతమ్ముల మధ్య అసలు ఆ రక్త బంధమే ఉండదు. వాస్తవం చెప్పాలంటే నేనంటే నేను, నేనంటే నేను కొట్లాడుకుంటారు. దానికి ప్రతిరూపమే కేసీఆర్ ఫ్యామిలీ. ఈరోజు ఈయన అధికారం కోసం సొంత బిడ్డ నాశనమైనా పర్లేదు, సొంత కొడుకు ఎటైనా పర్లేదు, సొంత కొడుకు కూడా కేటీఆర్ కూడా అది అనుకుంటాడు, అయ్యా ఎటు చచ్చినా పర్లేదని ఆయన అనుకుంటాడు. అసలు వీళ్లకు బంధాలు బంధుత్వాలు అంటూ ఏమి ఉండవు. వీళ్లకు అధికారమే పరమావధి తప్ప కనీసం మానవ సంబంధాలు ఉండవు, కుటుంబ బంధాలు ఉండవు, ఏమి ఉండవు. వాస్తవం చెప్పాలంటే అంత ఘోరాతి ఘోరమైనటువంటి నీచుడు కేసీఆర్ కనబడతాడు. బిడ్డ పాపం అక్కడ ఇబ్బంది పడతా ఉంటే కనీసం ఆమె కోసం హెల్ప్ చేయలేనటువంటి దానిలో, కనీసం ఆమె దగ్గరికి వెళ్ళి పరామర్శించే దానిలో కనీసం ఒక ముక్క మాట కూడా, ఎందుకు అరెస్ట్ చేశారనే మాట కూడా మాట్లాడే దీనమైనటువంటి స్థితిలో ఈరోజు కేసీఆర్ ఉన్నాడంటే ఆయన యొక్క అధికార దాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మిత్రులారా. కేవలం కేసీఆర్ అనేవాడు అధికారం కోసమే పనిచేస్తూ ఉన్నాడు, పవర్ కోసమే పనిచేస్తూ ఉన్నాడు తప్ప వేరే ఉద్దేశమే లేదానికి. ఇప్పటికైనా మారండి, ఇంకా సిగ్గొస్తలేదు మీకు. అధికారం పోయినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కానీ మీకు సిగ్గొస్తలేదు అంటే మిమ్మల్ని ఏమనాలో ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. సిగ్గుపడండి కొంచెమైనా.